కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ ఆంక్షలతో ప్రజలు మొత్తం కూడా ఇళ్లకే పరిమితమవుతున్నారు. దాదాపుగా 16 రోజులకు పైగా ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితమవడంతో తెనాలి పట్టణంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్ళు, గాంధీ చౌక్, మార్కెట్ సెంటర్, మెయిన్ రోడ్, బోస్ రోడ్ తదితర మొత్తం ముఖ్యమైన కూడళ్ళ మొత్తం కూడా జనసంచారం లేక వెలవెలబోతూ ఉన్నాయి. 16 రోజులుగా ఇళ్లకే పరిమితమవుతున్న జనం ఈ ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు రోడ్లపైకి వచ్చేందుకు కూడా ఆలోచన చేస్తున్నారు. మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఆంక్షలను ఇటు అధికార యంత్రాంగం, స్థానికంగా కూడా అధికార యంత్రాంగం పదే పదే ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతా ఉన్న నేపథ్యంలో ప్రజలెవరూ కూడా దయచేసి రోడ్ల మీదకు రావద్దు. అత్యవసర పరిస్థితి పని ఉంటే తప్పితే ప్రజలు రోడ్డు మీదకు రావద్దు. దయచేసి సహకరించాలి. కరోనా కట్టడిలో ప్రజలు కూడా తమ వంతు భాగస్వామ్యం అవ్వాలని చెప్పినని అధికారులు మొత్తం కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో ఇటు నిత్యావసర వస్తువులకు సంబంధించి ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకే అత్యవసర పనుల మీద రోడ్డు మీద బయటకు వచ్చేందుకు, ప్లస్ నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రజలకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్న జనం వెంటనే 9 గంటల సమయానికే మొత్తం కూడా ఇళ్లకు చేరిపోతున్నారు. ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అవుతుంటో లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఇంటికే పరిమితమవుతున్న నేపథ్యంలో ప్రధాన పట్టణంలోని ప్రధాన వీధులన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయినాయి. దాదాపుగా తెనాలి పట్టణంలో మొత్తంగా కూడా 160,000 జనాభా కలిగిన తెనాలి పట్టణం మొత్తంగా కూడా నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. మార్కెట్ వివిధ తెనాలి పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుండి పెద్ద ఎత్తున పట్టణానికి ప్రజలు గ్రామస్తులు తరలివస్తూ ఉంటారు. అన్నింటికీ కూడా ఇటు నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఇటు ఇతరత్ర కొనుగోళ్ల కోసం పెద్ద ఎత్తున ప్రజలు మొత్తం కూడా తెనాలి పట్టణానికి వచ్చే పరిస్థితి ఉంది. ఇటు పట్టణ జనాభాతో పాటు మిగతా ప్రాంతాల నుండి, గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున జనం తెనాలి పట్టణానికి తరలి వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీధులన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ఇటు మెయిన్ రోడ్డు మీదుగా గాంధీ చౌక్ వెళ్ళే కూడలి మొత్తంగా కూడా ఇసుకేస్తే రాలన్నంత విధంగా జనసంచారంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇటు వ్యాపార సముదాయాల దగ్గర, ఇటు ఇతరత్ర కార్యకలాపాల మీద రోడ్లపైకి వచ్చే జనంతో ఈ ప్రాంతాలు మొత్తంగా కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో చూస్తే ఈ ప్రాంతం మొత్తంగా కూడా నిర్మానుష్యంగా మారిపోయి వెలవెలబోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ తెనాలి పట్టణంలో లాక్డౌన్, గత 16 రోజులుగా అమలవుతున్న లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమైన పరిస్థితితో ఈ వీధులన్నీ వెలవెలబోతూ ఉన్న పరిస్థితిని జీటీవీ తెనాలి చెంచుపేటకు చెందిన జీటీవీ ఎక్స్క్లూజివ్గా ఏరియల్ వ్యూ ద్వారా ప్రేక్షకులకు, ఇటు ప్రజలకు అందజేస్తూ ఉంది, చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దృశ్యాల్లో మీరు చూడొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ముందుగా పురపాలక సంఘ కార్యాలయం నుండి ఇటు మెయిన్ రోడ్డు మీదుగా గాంధీ చౌక్ ప్రాంతం మొత్తం ఒకసారి మనం పరిశీలించినట్లయితే మొత్తంగా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. కనీసం 1-2 మినహా మిగతా జనసంచారం అనేది కూడా ఇక్కడ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు జనసంచారం లేదు, ఇటు వ్యాపార వాణిజ్య సముదాయాలు మొత్తంగా కూడా మూతపడిపోయిన నేపథ్యంలో ఈ మొత్తం ప్రాంతం కూడా బోసిపోయి కనిపిస్తూ ఉంది, వెలవెలబత్తా కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుండి మొత్తం చూసుకుంటే ఇటు గాంధీ చౌక్ వరకు, అదే బోస్ రోడ్డు తెనాలి నుండి మార్కెట్ సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు ఏ విధమైన పరిస్థితి ఉంటే, ఇటు గాంధీ చౌక్ నుండి అటు పక్క చూసుకుంటే బోస్ రోడ్డు మీదుగా గాంధీ చౌక్ టు బోస్ రోడ్డు మొత్తంగా కూడా నిర్మానుష్యంగా మారిపోయి మనకు కనిపిస్తూ ఉంది. మీరు జీటీవీ అందిస్తున్న ఏరియల్ వ్యూ ద్వారా అందిస్తున్న ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న విజువల్స్ను మీరు ఒకసారి చూడొచ్చు. ఈ ప్రాంతం మొత్తం కూడా 1-2 అత్యవసర పనుల నిమిత్తం ఈ మెడికల్ షాపులు, పాలు కొనుగోలు కోసం వచ్చేవారు 1-2 మినహా తప్పితే ఈ మిగతా జనసంచారం అనేది ఈ ప్రాంతంలో కనిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు మొత్తంగా ఇటువైపు చూసుకుంటే లక్ష్మీ డిలక్స్ సెంటర్ నుండి చూసుకుంటే స్తూపం, అశోక చక్రం స్తూపం నుండి ఇటు ఏఎస్ఎన్ కాలేజ్ మీదుగా రజక చెరువు వరకు కూడా మొత్తంగా కూడా ప్రధానంగా ఈ ప్రకాశం రోడ్డు అంటారు, ఈ ప్రకాశం రోడ్డు మొత్తంగా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. ఈ ప్రాంతం మొత్తంగా కూడా ఈ మధ్యలో డివైడర్ ఉంది, అటు ఇటు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ ప్రాంతం ఎప్పుడు చూసినా కిటకిటలాడుతూ ఉంటుంది. ఇటు బస్టాండ్కు, రైల్వే స్టేషన్ వెళ్ళే ప్రజానీకంతో ఈ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఇటు పక్క నుండి చూసుకుంటే తెనాలి విజయవాడ ప్రధాన రహదారి, పెదరావురు నుండి నందివెలుగు వరకు 4 లైన్ల రహదారి ప్రధాన రహదారిగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ విజయవాడ నుండి తెనాలి వచ్చేవారు, ఇటు తెనాలి నుండి విజయవాడ వెళ్ళేవారు, ఇటు పెదరావురు నుండి ఇతరత్ర వేమూరు, రేపల్లె తదితర ప్రాంతాలకు వెళ్ళే ప్రజానీకంతో అటు వాహనాల రాకపోకలతో ఆర్టీసీ బస్సులు, వాహనాలు, లారీలు, ఆటోలు రాకపోకలతో ఈ మార్గం మొత్తంగా కూడా కిక్కిరిసిపోయి నిత్యం రద్దీగా చాలా కోలాహలంగా కనిపించే ఈ మార్గం కూడా, ఈ 3 కాలువల మధ్యగా ఉండే ఈ రహదారి మొత్తంగా కూడా నిర్మానుష్యంగా మారిపోయి బోసిపోయి కనిపిస్తూ ఉంది. ఈ జీటీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ ఏరియల్ వ్యూ దృశ్యాల్లో మీరు ఒకసారి చూడొచ్చు.
ఇదే విధంగా ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంగణం కూడా ఆర్టీసీ బస్సులు 16 రోజులుగా లాక్డౌన్ ఆంక్షలతో ఆర్టీసీ బస్సులు మొత్తంగా కూడా డిపోకే పరిమితం అయ్యాయి. ఏ ఒక్క బస్సు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు మొత్తంగా కూడా డిపోకే పరిమితం అయ్యాయి. బస్టాండ్ ప్రాంగణం మొత్తంగా కూడా వెలవెలబోతా ఉంది, ప్రయాణికులు లేక వెలవెలబోతా ఉంది. బస్సులు మొత్తంగా కూడా గ్యారేజ్లోను డిపో ఆవరణలోను మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటుపక్క చూసుకుంటే మార్కెట్ వంతెన నుండి అటు చెంచుపేట ఓవర్ బ్రిడ్జి వైపు గుంటూరు మార్గంలో ప్రయాణించే ఓవర్ బ్రిడ్జి మొత్తంగా కూడా చూసుకుంటే నిర్మానుష్యంగా ఉంది. నిత్యం ఈ ప్రాంతాలు మొత్తంగా కూడా తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ తెనాలి గాంధీ చౌక్, ఏదైతే గాంధీ చౌక్ మున్సిపల్ మార్కెట్ సెంటర్, రైల్వే స్టేషన్ సెంటర్, ఇటుపక్క బస్టాండ్ సెంటర్, బోస్ రోడ్, ప్రకాశం రోడ్, చెంచుపేట ఓవర్ బ్రిడ్జ్, వహాబ్ చౌక్, ఈ ప్రాంతాలు మొత్తంగా కూడా నిత్యం జనసంచారంతో కిటకిటలాడుతూ మనకు కనిపిస్తూ ఉంటాయి. తెనాలి పట్టణ ప్రజానీకంతో పాటు దూర ప్రాంతాల నుండి, ఇతర ప్రాంతాల నుండి, వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజలతో ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఈ వీధులు మొత్తంగా కూడా కిటకిటలాడుతూ ఉండే పరిస్థితి ఉంటుంది. ఎల్లప్పుడు చూసినప్పటికీ దాదాపుగా ఈ 16 రోజులుగా చూసుకుంటే, ఈ లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో 16 రోజులుగా చూసుకుంటే ఈ మొత్తంగా కూడా జనసంచారం అనేదే లేని పరిస్థితి, వెలవెలబోతూ ఉన్నాయి. దాదాపుగా ఇటుపక్క ఈ పరిస్థితి ఈ మధ్యకాలంలో కాదు, గతంలో మనకి ఈ ఎవరు కూడా ఈ పరిస్థితిని చూసి ఉండరని చెప్పుకోవచ్చు. ఈ మొత్తం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోవటం, జనసంచారమే లేకపోవటం వంటి మొత్తంగా కూడా ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితి గతంలో కూడా ఎప్పుడూ లేదు అనే పరిస్థితి మనం విధంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే గుంటూరు జిల్లా ప్రాంతం మొత్తంగా కూడా దాదాపు COVID-19 కేసులు, కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే కర్నూలు, నెల్లూరు తర్వాత 3వ స్థానంలో గుంటూరు జిల్లా ఉంది. ఇప్పటికే గుంటూరు జిల్లా వ్యాప్తంగా 41 కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 329 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో గుంటూరు జిల్లాలోనే 41 కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కూడా అధికార యంత్రాంగం పదే పదే హెచ్చరికలు చేస్తూ ఉన్నారు ప్రజానికం మొత్తానికి. దయచేసి ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం అవ్వండి, ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు, దయచేసి మీ ఆరోగ్యం కాపాడుకోండి, ఇటుపక్క ప్రజల ఆరోగ్యం కాపాడండి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే గుంటూరు నగరం మొత్తానికి కూడా జిల్లా అధికార యంత్రాంగం రొడ్జనుకో ప్రకటించిన పరిస్థితి ఉంది. గుంటూరు నుండి ఇతర ప్రాంతాలకు, ఇతర వైపుకు వెళ్ళే రాకపోకలు మొత్తంగా కూడా నిషేధించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా తెనాలి ప్రాంతాన్ని కూడా గడిచే రానున్న 2-3 రోజుల్లో రెడ్ జోన్ ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతూ ఉంది. గుంటూరు తర్వాత ఆ జిల్లాలోనే పెద్దపట్టణంగా తెనాలికి పేరుంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా దాదాపు రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెనాలి పట్టణానికి కూడా రెడ్ జోన్గా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిత్యావసర వస్తువులు కొనుగోలుకు సంబంధించి వస్తున్నారు. వారిని కట్టడి చేసే పరిస్థితి అధికార యంత్రాంగానికి, అటు పోలీసు యంత్రాంగానికి కూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. 6 గంటల నుండి 9 గంటల వరకు పెద్ద ఎత్తున తండోపతండాలుగా జనం రోడ్ల మీదకు వస్తాం. ఈ పరిస్థితి మొత్తాన్ని అదుపు చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరు తరహాలోనే ఈ ఇంకొక తెనాలి పట్టణంలో ఇప్పటివరకు కూడా ఎటువంటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. అయినప్పటికీ ఈ రాను పెరుగుతున్న పాజిటివ్ కేసులు పెరుగుతున్న పరిస్థితి దృష్ట్యా తెనాలి పట్టణంలో ముందస్తు జాగ్రత్త చర్యగా రెడ్ జోన్ ప్రకటించే అవకాశం ఉందన్న సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు, ఎందుకంటే ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు యథేచ్ఛగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, వారిని ఎవరికి కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కేవలం ఒకే ఒక పరిష్కారం రెడ్ జోన్ అనే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా పట్టణంలో చూసుకుంటే ఉదయం వరకు మొత్తం రద్దీగా కనపడుతున్న పట్టణం మధ్య 9 గంటలు 10 గంటల తర్వాత నుండి మొత్తం నిర్మానుష్యంగా మారిపోతూ ఉంది. ఈ కనీసం జనసంచారం కూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది జీటీవీ తరఫున జీటీవీ ఎక్స్క్లూజివ్గా డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరిస్తూ ఎక్స్క్లూజివ్గా ప్రేక్షకులకు తెనాలి పట్టణ పరిస్థితి, లాక్డౌన్ నేపథ్యంలో తెనాలి పట్టణంలో ఉన్న పరిస్థితి, ఇంట్లో ఉన్న ప్రజలకు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఈ మధ్యాహ్నం సమయంలో కానివ్వండి, ఇటు తర్వాత తదనంతర సమయంలో కానివ్వండి, ఈ పట్టణ పరిస్థితి ఏ విధంగా ఉంది, పట్టణంలో వీధులు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉంది, లాక్డౌన్ ఆంక్షలు తెనాలి పట్టణంలో ఏ విధంగా అమలవుతున్నాయి, ఈ లాక్డౌన్ ఆంక్షలు అమలు చేసేందుకు అటు అధికార యంత్రాంగం, ఇటు పోలీసు ఉన్నత స్థాయి డీఎస్పీ స్థాయి అధికారి నుండి, ఇటు సిఐలు, ఇటు తర్వాత సబ్ కలెక్టర్ స్థాయి నుండి, ఇటు మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, అట్లాగే ఎమ్మెల్యే అన్నాబోతున శివకుమార్ పదే పదే వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటా లాక్డౌన్ ఆంక్షలను అమలు అయ్యే విధంగా చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి మొత్తాన్ని, తెనాలి పట్టణంలో గడిచిన 16 రోజులుగా లాక్డౌన్ పరిస్థితి ఏ విధంగా ఉందన్నది, ఉదయం వేళ తర్వాత 10 గంటల తర్వాత ఏ విధంగా ఉందన్నది జీటీవీ ఎక్స్క్లూజివ్గా ప్రేక్షకులకు అందించే ప్రయత్నంగా డ్రోన్ కెమెరా ద్వారా ఈ దృశ్యాలన్నింటినీ, ప్రధాన వీధుల్లో ఉన్న పరిస్థితి మొత్తాన్ని కూడా డ్రోన్ కెమెరా ద్వారా, ఏరియల్ వ్యూ ద్వారా చిత్రీకరించి ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తుంది. ఇది పట్టణంలో ఉన్న ప్రస్తుత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో గోపిచంద్, జీటీవీ న్యూస్, తెనాలి.